పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే సమస్తమైన శుభాలతోటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసేటటువంటి విధంగా వీరికి ఉన్నది. ఎందుకు కారణం ఏమిటి అంటే జరుగుతున్న గ్రహస్థితిలో ఎక్కడా కూడా ఎటువంటి దోషాలు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ లేవు. పైగా ఏప్రిల్ మాసంలో కనుక మనం తీసుకుంటే ముఖ్యంగా గురుడు రాశి మార్పు చెందుతున్నాడు. ఆ ప్రభావం మిథున రాశి వారి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. దాంతోపాటు గురురాహు గ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతున్నది. దీనిని మనం గురుచండాల యోగం అంటాం. ఈ గురుచండాల యోగం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇది మాత్రమే కాకుండా 14, 15 తేదీలలో మనకు గ్రహమాలిక యోగం కూడా వస్తున్నది. ఈ గ్రహమాలిక యోగం యొక్క ప్రభావం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం మిథున రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడో ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పని కూడా లాభయుక్తంగా లాభసాటిగా సాగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశికి సంబంధించి 11వ స్థానంలోనే మనకు రవి, బుధుడు, గురుడు అలానే రాహువు 4 గ్రహాల యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కానీ మిథున రాశికి దశమ స్థానాధిపతి గురుడు. ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఎప్పుడైతే రాహువుతో కలుస్తాడో దాని ప్రభావం దశమ స్థానం మీద పడుతుంది. దశమ స్థానం అంటే రాజ్యస్థానం, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, కర్మస్థానము అంటాం దాన్ని. ఆ స్థానం మీద ఈ ప్రభావం కనుక పడితే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి అభద్రతాభావం పెరుగుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంది. కానీ చేసేటటువంటి పనులలో శుభాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు, మెలకువలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం సోదర సహకారాన్ని పెంచుతుంది. అయితే అక్కడ రవి కూడా రాహుతో కలిసినటువంటి కారణం చేత, గురుడు కూడా అక్కడే రాహుతోటి కలిసినటువంటి కారణం చేత సోదర సంబంధమైనటువంటి విషయాలలో కానీ, పితృ సంబంధమైనటువంటి విషయాలలో అంటే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేదా సోదరులకు సంబంధించినటువంటి, సిబ్లింగ్స్కి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు కోసం చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలలో ఆటంకాల యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. చేసేటటువంటి శుభకార్యాలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే సాగిపోతూ ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక సప్తమాధిపతి అయినటువంటి గురుడు కూడా రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే భార్య పేరుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా, లేదా ఏదైనా నూతనంగా అంటే డెవలప్మెంట్ కోసం, అదనపు ఆదాయం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఆ ప్రయత్నాలలో ఈ మాసంలో వారికి అద్భుతమైనటువంటి అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకు గోల్డెన్ ఛాన్స్? ఏ విషయాలలో వీరికి డెవలప్మెంట్ సాఫ్ కనిపిస్తుంది అంటే, ఈ మిథున రాశి వారికి సహజ ధనకారకుడు ఎవరంటే చంద్రుడు, ఎందుకంటే 2వ స్థానం. అలానే అన్ని రాశుల వారికి సహజంగా ధనకారకుడు ఎవరుడు అంటే గురుడు. ఇక్కడ ఎప్పుడైతే ద్వితీయ స్థానాధిపతి యొక్క సంచారం రాశికి 9వ స్థానం భాగ్యస్థానం నుంచి చంద్రగ్రహం యొక్క సంచారం ప్రారంభమవుతుందో మానసికమైనటువంటి ఆనందానికి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి.
అంటే ఏ పని చేసినా సరే శుభప్రదంగా ముగుస్తుంది అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడైతే దశమాధిపతికి అయినటువంటి గురుడు రాహుతో కలుస్తాడో విదేశాలకు వెళ్లాలనుకునేటటువంటి వారికి, విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికైనా, అక్కడ స్థిరపడాలనుకునేటటువంటి వారికైనా, లేదా చాలా కాలం నుంచి అక్కడే ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాల్లో విఫలమవుతున్నటువంటి వారికైనా సరే ఇక్కడ ఆ కొద్దిగా అనుకూలతలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా స్లోగా ఉన్నటువంటి బండి కాస్త ఫాస్ట్గా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని రకాలుగా బాగుంది. మరి ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే మిథున రాశి వారికి జన్మరాశిలో కుజగ్రహము యొక్క సంచారం జరుగుతున్నది. ఎప్పుడైతే జన్మంలో కుజగ్రహము యొక్క సంచారం అనేటటువంటిది జరుగుతుందో అగ్రెసివ్ నేచర్ కనిపిస్తారు, షార్ట్ టెంపర్ వస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే క్షణికావేశం, కొన్ని సందర్భాలలో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు, అది ఎదుటివారి మీద తొందరగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా భార్యాభర్తల చేయబడేటటువంటి సమస్యలకు కానీ ఇదే ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. అంతకు మించినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. అంటే సమస్య ఎక్కడుందో మనకు తెలిసినప్పుడు దానికి తగినటువంటి విధంగా మనము ఆ మన ఎమోషన్స్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగే, ఎమోషన్స్ అంటే విపరీతమైన కోపం కావచ్చు, విపరీతమైనటువంటి ఆనందం కావచ్చు, ఏదైనా సరే కొంచెం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 8:52 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అసలు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఎలాగూ అంటే ఇక్కడ 9వ స్థానంలో చంద్రుడు ఉంటాడు. 9వ స్థానంలో చంద్రుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి రోజులు చెప్పవచ్చు. 17వ తేదీ రాత్రి 8:52 నుంచి 19వ తేదీ రాత్రి 11:53 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. 19వ తేదీ రాత్రి 11:53 నుంచి రాశివారికి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, యోగాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా గొప్ప లాభాన్ని పొందుతారు. 22వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ 1:14 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఆర్థిక నష్టం కానీ, మానసికమైన ప్రశాంతత లోపించడం కానీ, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ, అయిన వాళ్ళతో మనస్పర్ధలు కానీ, చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోవటం కానీ, బద్ధకం ఏర్పడటం కానీ, రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ మీకు సూచించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 24వ తేదీ 1:14 నుంచి 30వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకొని సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.